శ్రీమాత్రే నమః జై గురుదత్త. ఈరోజు మనము ప్రముఖుల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వికారనామ సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉన్నదో మనము చెప్పడానికి ముందుకు వచ్చాము. దరిదాపు సరే వారితో నాకు కొంచెం అనుబంధం ఉన్నది కాబట్టి వారి జాతక రీత్యా అద్భుతమైన యొక్క జాతకం అని ఎప్పుడో చెప్పడం జరిగింది. అలానే జరుగుతూ ఉండడం అమ్మవారి యొక్క కృప అనేది వారికి పరిపూర్ణంగా ఉన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. అమ్మవారు ఆ చండి అమ్మవారు సంపూర్ణమైనటువంటి యొక్క సర్వశక్తులు కూడా వారికి అమ్మవారు ప్రసాదిస్తుందని ఆ యొక్క భావన. అలానే మరి వికారనామ సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉన్నది అనేటువంటి ఒక దాన్ని కనుక మనం తీసుకుంటే వికారనామ సంవత్సరంలో అందరూ జనరల్గా ఏం చెప్తారంటే ఆదాయము ఏమో రాజభోజితావమ్మ అంత అది అందరికీ సపోజ్ ఉంటుంది. అలా కాదు, ఇంకొక విషయం ఏంది అంటే నా యొక్క భావన ఇది, మన ముఖ్యమంత్రి గారు 1700-1954లో ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు. వారు వాస్తవానికి వారి గ్రహస్థితి కనుక తీసుకుంటే మేషలగ్నంలో జన్మించారు. లగ్నానికి ధనస్థానంలో గురువు, చతుర్థంలో చంద్రుడు కేతువు, సప్తమంలో శని, అష్టమంలో కుజుడు, దశమంలో రాహువు, ఏకాదశంలో రవి బుధ శుక్రుడు కలయిక వారి గ్రహస్థితి వారి అప్పటికుండాలి. అందుకొరకే దశమస్థానంలో నేను చెప్తున్నది కాదు, ఇది జ్యోతిష్శాస్త్రంలో చెప్తారు. దశమస్థానంలో గనక రాహువు గనక ఉంటే రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలను కూడా శాసించేటువంటి యొక్క స్థాయికి వెళ్తారని నేను ఇప్పుడుగా దరిదాపు చాలా రోజుల కింద చెప్పాను. ఇప్పుడు కూడా వికారనామ సంవత్సరంలో కూడా చారికి వారికి అద్భుతమైన యొక్క విధిగా ఉన్నది. దానికి ఒక తార్కాణం అడగవచ్చు అందరూ. రాష్ట్ర రాజకీయాలకు వర్ష లగ్న కుండలి, దేశ రాజకీయాలకు జగల్ లగ్న కుండలి మనము చూస్తూ ఉంటాం. అయితే ఈ వికారనామ సంవత్సరంలో 14/4/2019 రవి అశ్విని నక్షత్ర మేషలగ్న కాలంలో ప్రవేశకాలం కావడం జగల్ లగ్న కుండలి ప్రారంభం. కన్యాలగ్నంలో ప్రారంభం, కన్యాలగ్నానికి అధిపతి అయినటువంటి యొక్క బుధుడు కేంద్రస్థానంలో వీక్షణ, అంటే లగ్నానికి సప్తమంలో ఉండడం. ఆ 14/4/2019 రోజు ఉన్నటువంటి యొక్క ప్రభావం కనుక తీసుకుంటే చంద్రుడు కన్యాలగ్నానికి 11వ స్థానంలో ఉండడం, చూడండి ఎంత చక్కటి స్వక్షేత్రంలో ఉండడం. మన ముఖ్యమంత్రి గారి యొక్క జాతకము కర్కాటక రాశి, రాశ్యాధిపతి అయినటువంటి యొక్క చంద్రుడు జగల్ లగ్న కుండలికి ఏకాదశి స్థానంలో ఎప్పుడైతే ఉంటాడో కీరోలు చేస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు 1% కూడా. ఇంకొకటి, జన్మించినటువంటి యొక్క సమయానికి వారికి దశమస్థానంలో రాహు ఉండడము, ఈ వికారనామ సంవత్సరములో దశమస్థానంలో రాహు ఉండడం అనేది చాలా విశేషంగా మనం చెప్పవచ్చు. అది చూడకుండా కన్యాలగ్నానికి 6వ స్థానంలో శుక్రుని యొక్క ప్రభావం ఎప్పుడైతే ఉంటుందో, శుక్రుడు శనికి చాలా మిత్రత్వమైనటువంటి యొక్క వాడు, అంటే వాక్కు పటిమతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉంటుంది. బయట ఉన్నటువంటి యొక్క శత్రువులు మొత్తం మిత్రస్థానంలో వచ్చేటువంటి యొక్క విధిగా ఉంటుంది. అంటే దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే అందరినీ ఒకే వేదికకు తీసుకువచ్చేటువంటి యొక్క విధిగా ఈ వికారనామ సంవత్సరంలో వీరి గ్రహస్థితి ఉన్నదని మనం చెప్పవచ్చు. అలానే వీటన్నిటికంటే మించినటువంటిది ఇంకా ఒకటి చూడండి, మీరు వారికి గోచారరీత్యా 6వ స్థానంలో
శని యోగిస్తున్నాడు, ఆరో స్థానంలో శని. ఆరో స్థానంలో శని ఎప్పుడైతే యోగిస్తాడో, లగ్న కుండలలో ఏకాదశ స్థానంలో చంద్రుడు ఎప్పుడైతే ఉంటాడో, చంద్రునికి షష్టమములో శని ఎప్పుడైతే ఉంటాడో, ఉన్నతమైనటువంటి యొక్క పదవి నిర్వహణ యోగం అనేది ఉన్నదని చెప్పవచ్చు. అలానే కాకుండా గోచారరీత్యా కూడా పంచమస్థానంలో కూడుకున్నటువంటి యొక్క గురువు చాలా విశిష్టతగా చెప్పవచ్చు కర్కాటక రాశికి. అదీ కాకుండా లగ్నానికి, కన్యాలగ్నానికి, జగలగ్న కుండలి కన్యాలగ్నానికి చతుర్థ స్థానంలో గురువు అతిచారంతో ముందుకు వెళ్ళండి కాబట్టి గురువు చతుర్థంలో లగ్నం చతుర్థం సప్తమం దశమంలో గురువు అనుకుంటే గజకేశ్వర యోగం అని చెప్తారు. లగ్నానికి చతుర్థ స్థానంలో గురువు ఉండడం అనేది అది గజకేశ్వర యోగంగా చెప్పవచ్చు. అంటే వీటన్నిటి పరిస్థితి కనుక తీసుకున్నటువంటి ఒక్కడలా మన ముఖ్యమంత్రి వర్యులు రాబోయేటువంటి యొక్క ఇప్పుడు ఎలక్షన్ మహాసంగ్రామం జరుగుతున్నది, అందుకొరకే వారికి ఇప్పుడు కాదు, వీరికి ఎప్పుడు అంటే 1/8/2018 నుంచే, 1/8/2018 నుంచే వీరికి శుభ ఫలితాలు స్టార్ట్ అయినాయి. ఎందుకు, రాహువులో శుక్రాంతర్దశ నడుస్తున్నది వారికి, రాహువులో శుక్రాంతర్దశ నడుస్తున్నది కాబట్టి దాని యొక్క ప్రభావం ఎప్పటి వరకు ఉంటుంది అంటే 1/8/2021 వరకు అద్భుతమైన యొక్క విజయ అవకాశాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే దీని ప్రభావం ప్రజలకు సుభిక్షమైనటువంటి యొక్క పాలన అందచేయడం, అందరినీ ఒకే వేదిక మీదికి తీసుకువచ్చేటువంటి యొక్క ప్రయత్నం సఫలీకృతం కావడం, మనోవాంఛ సిద్ధి, ఇలాంటివన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారికి జరుగుతామని చెప్పటలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇది మనం కల్పించి చెప్తున్నటువంటిది కాదు, వివరణ కూడా ఇచ్చాను. జ్యోతిషాస్త్రములో ఉన్నటువంటి యొక్క ప్రాధాన్యతతోటి ఏ పని చేసినా కూడా సంపూర్ణమైనటువంటి యొక్క సర్వకార్య సిద్ధితో ముందుకు వెళ్తున్నట్టు చెప్పటలో ఎలాంటి సందేహం లేదు. అందుకొరకే రాబోయేటువంటి యొక్క రోజులు, దరిదాపు నేను ఇది 1.5 ఇయర్ బ్యాకే చెప్పాను, 2019లో మళ్ళీ సీఎం కావడము, అలానే దేశ రాజకీయాలకు, రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాలను కూడా శాసించేటువంటి యొక్క స్థితికి వెళ్ళేటువంటి యొక్క గ్రహస్థితి ఉన్నదని అప్పుడే చెప్పడం జరిగింది. సరే, ఆ అమ్మవారి దయతోటి ఇప్పుడు కూడా మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశం వచ్చినటువంటి యొక్క దానికి వారికి వికారనామ సంవత్సర ప్రారంభం నుంచే అద్భుతమైన యొక్క ఫలితాలు జరుగుతున్నాయని చెప్పటలో ఎలాంటి సందేహం లేదని జ్యోతిషాస్త్రరీత్యా యథావిధిగా చెప్పవచ్చు. కానీ అందులో రాహువు దేనికంటే యజ్ఞయాగాది క్రతువులకు సంబంధించిన వాడు రాహువు చంద్రుడు, అందులో దుర్గాదేవికి, అందుకొరకే వారు మొన్నటి కాలంలో సహస్ర చండీ యాగం చేయడం అనేది చాలా విశిష్టత. ఇవన్నీ కూడా ఆ భగవత్ సంకల్పంతో జరిగినాయని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. రాబోయేటువంటి యొక్క రోజుల్లో కూడా ఇంకా ఉన్నతమైన యొక్క పదవులు మాత్రం అధిరోహిస్తారని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదని యథావిధిగా చెప్పవచ్చు. శ్రీమాత్రే నమః. జై గురుదత్త. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.